సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అలాగే ప్యానల్ లో సభ్యులు తులసి రెడ్డి గారికి, రాజేష్ గారికి, అదే ఇతర సభ్యులు అందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా ఒక విధంగా చెప్పాలంటే మూర్తి గారు తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయి చాలా అదృష్టవంతులు అయ్యారు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే అదే తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుంటే ఈయన కోలగొట్టడం అన్నది హైటెక్ సిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఇంకా ఎందుకంటే ఎంతో మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ అదృష్టవంతులు అవడం వలన అక్కడి నుంచి కాకుండా కరకట్ట దగ్గర ఇప్పుడు మన ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టాడు. నిజంగా ఒక విధంగా తెలుగు రాష్ట్రాలు అదృష్టవంతులు, తెలంగాణ వాళ్ళు అదృష్టవంతులు, మన దురదృష్టవంతులు. ఈయనే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయితే హైటెక్ సిటీ మొట్టమొదటిగా ఈయన అభినంటేనే అదే హైటెక్ సిటీలో మీటింగ్ పెట్టి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి హైటెక్ సిటీ కూల్చేమన్నారు. ఎందుకంటే ఈయనకి కావాల్సింది ఏంటంటే అక్కడ బ్రాండ్, అక్కడ బ్రాండ్ అనేది కనబడకూడదు అతనికి. అతనికి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ తప్పితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ కూడా అతను తప్పిస్తున్నాడు. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క దాంట్లోంచి అతని పథకాల్లోంచి కానీ అతను పెట్టే ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఒక్కొక్క దాంట్లోంచి అతను సాక్షాత్తు తండ్రి బ్రాండే పక్కకి జరుపుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో 7.5 కోట్ల సుమారుగా 8 కోట్ల నాకు సరిగ్గా ఐడియా లేదు కానండి, అంత ప్రజాధనాన్ని ఈ రోజు ఆయన ఒక్క మీటింగ్ లో ఆయన అక్కడ పెట్టి పర్యావరణ చట్టాలు కానీ, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు కానీ, నదుల సంరక్షణ చట్టాలు కానీ తొంగలోకి దక్కి ప్రభుత్వం అక్కడ కట్టడం నిర్మించిందని ఒకే ఒక్క సాకుతో దీన్ని కూల్చేయండి అని ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పడం, కలెక్టర్ సమావేశంలో చెప్పడం కూడా ఎంత ఉక్రోషంతో చెప్పాడంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అక్కడ బ్రాండ్, అతని బ్రాండ్ ఇమేజ్ ఉండకూడదు, అది ప్రజావేదిక అనేది కట్టింది కేవలం ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడానికి, స్వీకరించడానికి. అక్కడ దాదాపు దాంట్లో నాకు తెలిసినంత వరకు 11 నుంచి 12 కలెక్టర్ సమావేశాలు, ఎస్పీలు కలెక్టర్ సమావేశాలు అధికారులతో జరిగిన సందర్భం ఉందండి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అటువంటిది ఇతను కూడా ఉపయోగించుకోవచ్చుదండి, వేరేగా ఉపయోగించవచ్చు. మొన్న కోవిడ్ వచ్చింది సార్, కోవిడ్ సమయంలో ఎక్కడా కూడా హాస్పిటల్స్ లేక కళ్యాణ మండపాల్లో కూడా కోవిడ్ బెడ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కనీసం అక్కడ కోవిడ్ పేషెంట్లు కనీసం 500 మందికి కోవిడ్ పేషెంట్లు అక్కడ పెట్టే పరిస్థితి ఉండను. అంటే ఏదో ఒక దానికి ఏదో ఒక విధంగా ఉపయోగించుకునేటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆ విధమైన కట్టడాలను కూల్చేయడం అనేది చాలా దారుణం నిజంగా. కానీ ఇప్పుడు రైల్వే, ఇప్పుడు మన విద్యార్థులు చూసారు సార్, రైల్వే మీదకి వెళ్ళి తగలబెట్టడం, వాళ్ళకి ఏదో ఉక్రోషం వచ్చింది. ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆల్ ఆఫ్ సడన్ డిసిషన్స్ తీసుకుంటే కుదరదండి. అలాగే వాళ్ళకి ఒక టైం ఇచ్చిండు అంటే మన విద్యార్థులు అంత ఆవేశపడి వెళ్ళి అక్కడ ట్రైన్ తగలెట్టరు, వన్ సైడ్ ఆలోచిస్తున్నారు. మీ విద్యార్థులు కష్టం 3 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు ఎన్నో వ్యాయామాలు అవి చేసి దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఒకే రోజు లేదన్నప్పటికీ వాళ్ళు ఉక్రోషంతో ఎవరో ఒకళ్ళు చేయించిందో చేశారు. కానీ ఈరోజు చూసారా వాళ్ళ చట్టాలు, రైల్వే చట్టాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో, వాళ్ళ విద్యార్థుల్ని వాళ్ళని శిక్షించినట్టుగానే నిజంగా ఈ ప్రభుత్వాన్ని కూడా శిక్షించాలి కదా సార్. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు ఏం చేయాలండి? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు విద్యార్థులైనా సరే ఎవరినైనా శిక్షిస్తున్న చట్టాలు, మరి ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి ముఖ్యమంత్రిని, ఇటువంటి రాజకీయ నాయకులను కూడా చట్టాలు ఉండాలి. ఉన్నా చట్టాలకి ఏముంది రండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ ఉంటారు. కానీ చట్టాలు అటువంటి వీళ్ళు కూడా శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మొట్టమొదటిగా శిక్షించాలండి. కళ్యాణ్ గారు కూల్చివేతలకి మొదలయ్యి 3 ఏళ్ళు అయింది,